అన్నా నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏముందంటారు? నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. వాస్తవంగా అయితే 100 రోజుల్లో అంతకుముందు అరాచక పరిపాలన వదిలేసి మన టీడీపీ గవర్నమెంట్కి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వమును, కూటమి బీజేపీ నాయకత్వము, జనసేన నాయకత్వంలో అందరూ మూకమండిగా ఓట్లేసి గెలిపించి అధినాయకత్వాన్ని ఇచ్చారు. మొన్న జరిగిన పరిణామాలు చూశారు. మొన్న విజయవాడ ఉదాహరణకి, విజయవాడలో మొన్న జరిగిన విషయంలో ఆయన వయసు 74 సంవత్సరాలు దాటినాయి. ఆ వయసులో కూడా నైట్ అండ్ పగళ్ళు అసలుకి ప్రజల కోసం నిద్రాహారం మానేసి ఆరోగ్యపరంగా ఆయన చూసుకోకుండా ప్రజలు బాధపడుతున్నారు. ఏదైనా వాళ్ళకి చేయాలని అందరినీ యంత్రాంగాన్ని మొత్తాన్ని తెచ్చి రాత్రి మొగలు శ్రమించి ఈరోజు విజయవాడలో ఎట్టుంది పరిస్థితి చూడండి, బాగానే ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి ఏమన్నారు, ఏం చేస్తాడు, ఏంది చిన్నపిల్లల శాస్త్రాలు ఉంటాయి చూడండి, చిన్నపిల్లలు పోపో అన్నట్టుగా చేశాడు. ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ప్రకాశం బ్యారేజీలో ఆ షిప్పులు పోవడానికి కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యి ఇన్ని టన్నులు షిప్పులు అయ్యి వాస్తవంగా 10 రోజుల నుంచి కష్టపడినా కూడా ఫలితం లేకుండా ఇచ్చేశారు. ఫలితం లేకుండా చేసినా కూడా, ఇంత కష్టపడుతున్నా కూడా ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వేరే ఆలోచన లేదు. ప్రజల వద్ద పాలన అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, మేమున్నాం మీ ఎందు, మేమున్నాం ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము వస్తాం, అన్ని విషయాల్లో ఆదుకుంటాం. ఈరోజు పేపర్లో చూడండి, ప్రతి విషయంలో కూడా మీరు అధైర్యపడద్దు, మీరు భయపడద్దు, ప్రతి దానికి మేమున్నాం, ప్రతి విషయంలో మేము ముందుంటాం, ఎవరు కూడా అదే పడద్దు, మొత్తం ఉంటాం. అంతకుముందు లాస్ట్ టైంలో వైజాగ్లో ఉదు తుఫాన్ వచ్చినప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు స్పందించి ఏ విధంగా చేశారో అదే ఆనవాళ్ళుగా ఈరోజు విజయవాడ ఇంత అసలు వాస్తవంగా అయితే మన చంద్రబాబు నాయుడు గారు చేసింది చూసుకుంటే కనుక వీళ్ళు వైసీపీ నాయకులు ఏదోదో బురదల్లాలి, ఏదోదో చేయాలని చేస్తున్నారు. తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. కోటి రూపాయలు విరాళం ఉన్నారు, ఎవరికి ఇస్తారు కోటి రూపాయలు? పంచారు కదా కిట్లు, అయ్యో పంచారు కదా, ఎవరు పంచారు ఆహార పదార్థాలు, ఎవరు పంచారు? వైసీపీ నాయకులు ఎవరన్నా, ఇప్పుడు అమ్మటి రాంబాబు, రోజా, వాళ్ళ నాని, వీళ్ళంతా నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. విజయవాడలో ఆ విధంగా తుఫాను వచ్చి వరదలు వచ్చి ఆ విధంగా కొట్టకపోతుంటే ఎవరన్నా నాయకులు వచ్చి స్పందించి, అమ్మా మేమున్నాం, గుడివాడ ఉన్నాడుగా, గుడివాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చి నేనున్నా నేను ఆదుకుంటాను అన్నాడుగా, ఏం ఆదుకున్నాడు, ఏం ఆదుకోలేదుగా, ఏం చేశారు? అక్కడ చుట్టుపక్కల నాయకులు ఉన్నారుగా, మెయిన్ నాయకులు, బొత్స సత్యనారాయణ గారు బాగా చెప్తారు, మేమున్నాం మేము చేస్తాం, ఏం చేశారు, ఏం చేయరు. ఒక్క టీడీపీ గవర్నమెంటే ప్రజలందు నాయకత్వంగా ఉండి పరిపాలన చేసి అందరికీ న్యాయం చేసే పరిస్థితిలో ఉంది. చెప్ప అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, ప్రధానంగా వచ్చిన 100 రోజుల్లో హామీలు ఏమైనా నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు అంటున్నారు కదా, మరి ఎందుకు నెరవేర్చలేదండి? నెరవేర్చారండి, ఉచిత విసుగు అన్నారు, ఉచిత విసుగు ఇచ్చారు, పెన్షన్ ఉచిత విసుగు ఇస్తున్నారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ పెట్టుకోమన్నారు, ఆన్లైన్ ఇచ్చారు, పెట్టుకుంటున్నారు, ఏ విషయంలో చేయట్లేదు, అన్ని విషయాల్లో. అంటే మనకే ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతీస్తుంది. ఏముండండి, బడ్జెట్ పెట్టాలన్నా ఏదన్నా చేయాలన్నా ఏముంది, మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. నిధులన్నీ ఆడుండే నిధులనేది లేదు, చేస్తున్నారు, నిదానంగా అవుతాయి. సూపర్ సిక్స్ పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది నాకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు, అంటున్నారు కదా, ఆయన ఎగ్గొట్టడానికి ఈ ప్లాన్ అంతా చేస్తున్నారు అంటున్నారుగా. అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో మటుకి ఒప్పుకునేది లేదు. అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు ముందస్తు మనిషి, మనకు తండ్రి లాంటి వారు. ఈరోజు మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన పరిపాలన వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉండగలుగుతుంది. ఆయన లేకపోతే వాస్తవంగా అయితే ఈ మొన్న ఎలక్షన్ వచ్చింది కదా, ఆ మూమెంట్లో కనుక మన
టీడీపీ రాకుండా వైసీపీ వచ్చినట్టయితే ఇంకా అదోగతి పాలయ్యేది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అసలుకి ఏముంటే ఆ భూములు తాకట్టు పెట్టి సర్వనాశనం అయిపోయేది. ఎందుకని అలా అని అలా మాట ఎందుకు అనుకోవాలంటారు? బాగు చేసేవాళ్ళేమో, ఎందుకంటే చేసేవాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి. ఏం చేశారండి? నాకు నేనున్న వైసీపీ గవర్నమెంట్ నాకు ఒక్క ఏమి రాలేదు. అరే, నేను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాను, ఒక్కొక్క కుటుంబానికి 250,000 దాకా లబ్ధి చేకూర్చాను అంటున్నాడు కదా. వాస్తవం అండి, నాకు మా తమ్ముడే ఉన్నాడు, మామూలుగా ఇంగ్లీష్ శాంక్షన్ అయింది, నీకు కరెంటు బిల్లు వస్తుంది అని తీసేశారు. కరెంటు బిల్లు మీకు వస్తుంది కదా, మీకెందుకు ఎక్కువేం రాలేదు, 300-400 కరెంటు బిల్లు నీ పేరు మీద ఉంది, ఫ్లాట్ నీకు ఎందుకు ఇవ్వాలని తీసేశారు. ఇంకేమి ఇచ్చాడు మాకు? ఏం చేశారు వైసీపీ గవర్నమెంట్లో? అమ్మ ఒడి కానీ ఇలాంటి పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అందించాడు అంట కదా. ఒకటండి, అమ్మ ఒడి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు చేసిన పథకాలే ఇవన్నీ. అమ్మ ఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ అన్నీ కానీ ఏది చేసినా గత ఆయన ముందస్తు చూసుకొని చేసిన ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. అంతేగాని మనకి ఒరిగిందే లేదు వైసీపీ గవర్నమెంట్. అంటే ఇక్కడ మరో రకంగా చూసుకుంటే కనుక చంద్రబాబు ఎక్కువ 100 రోజులు అవుతున్నా సరే కక్షరాజ సాధింపు చర్యలు తప్పితే రాష్ట్రంలో పరిపాలన అనేది ఏం లేదంటున్నారు కదా. కక్షపూరిత రాజకీయం అనేది అయితే ఈ పాటికి వైసీపీ వాళ్ళు ఎవరు ఉంటారండి. వాస్తవంగా అయితే మొన్న మాచర్లో మటర్ ఒకటి జరిగింది కదా, వినికొండలో మటర్ విషయంలో కూడా వాళ్ళు కక్షపూర్వకంగానే నేను ఢిల్లీ వెళ్తాను, నేను చేస్తాను, ఢిల్లీలో ధర్నా చేస్తాను. కక్షపూరిత రాజకీయం అయితే ఒక్కళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడా తిరగరు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ పెట్టుకున్నారు, రాష్ట్రం బాగుండాలా, అభివృద్ధి సంక్షేమం బాగుండాలా, అభివృద్ధి బాగుండాలా, ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే యువతకి అనేది ఈరోజు వాస్తవంగా నా కూతురే బీటెక్ చేసింది, జాబ్ లేకుండా ఖాళీగా ఉంది. బెంగళూరు, చెన్నై, మదురాయి పక్క రాష్ట్రాలకి అన్ని వెళ్తున్నారు. మన రాష్ట్రంలో ఏముందండి? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు? ఎక్కడ ఉండే కంపెనీలు చెప్పండి అండి, ఒక కంపెనీ పేరు చెప్పండి అండి సార్, ఒక కంపెనీ పేరు ఏది, ఏ కంపెనీ తెచ్చాడు? కియా మోటార్స్ వచ్చినాయిగా, యాడ ఉండే ఇప్పుడు అమరావతి బ్యాటరీ యాడుంది. ఈరోజు మళ్ళీ గల్లాజయదేవ్ గారు ఈ వాస్తవంగా గుంటూరు జిల్లాగా పార్లమెంటుకి పోటీ చేసిన వ్యక్తి ఈరోజు చేయకుండా ఎందుకు వెళ్ళిపోయారు? జగన్మోహన్ రెడ్డి బెదిరించి నాకు ఏదన్నా చేయాలా, నాకు ఇన్ని కోట్లు కావాలా అన్నీ బెదిరిస్తేనే ఆయన వెళ్ళిపోయాడు. ఆ విధంగా ప్రతి వాళ్ళని బెదిరించి ప్రతి వాళ్ళని చేయబట్టే మన రాష్ట్రానికి నిధులు రాకుండా పోయినాయి, ఫ్యాక్టరీ రాలేదు. చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాల్లో చేయగలరంటారా? మరి కన్ఫామ్ అండి, చంద్రబాబు నాయుడు విజన్ మీరు చూస్తూనే ఉన్నారు. రోజు రోజుకి ఆయన ఎన్ని గంటల పరిపాలన చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు మీరు చూస్తూనే ఉన్నాడు. కనీసం మొన్న విజయవాడ ఉదాహరణ తీసుకోండి, ఎన్ని గంటలు పండుకున్నాడు, ఎన్ని గంటలు చేశాడు. కేంద్రం నుంచి, రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎంతమందిని పిలిపించి మీటింగ్లు పెట్టి రాష్ట్రం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నిరుద్యోగ భృతి బాగుంటుంది అని పరిశ్రమలు వస్తాయి. ఈరోజు అమరావతి రైతులు నిన్న కూడా చూడండి, నిన్న ఒక రైతు దగ్గర తీసుకున్నారు కదా, ఒక రైతు వచ్చి స్వచ్ఛందంగా 1 ఎకరాలు ఇచ్చాడు నేను ఇస్తానని. మరి ఎందుకు ఇచ్చాడండి? నమ్మబట్టే కదా ఈయన చేయగలడు, విజన్ ఉంది, చంద్రబాబు నాయుడు దగ్గర విజన్ ఉంది, చేయగలడు, మన పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, భారీ భవిష్యత్తు బాగుంటుందని ఇయ్యగలిగాడు తప్పితే మోసం చేసేది ఇది కాదు. ఎన్ని వాన్పి భూములు ఉన్నాయి చీరాల దగ్గర మొత్తం, అవన్నీ కబ్జా చేశారు, అవన్నీ ఎవరికి ఇచ్చారండి? ఇవన్నీ మొత్తం లెక్కలు తెస్తే ప్రతి వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందండి. కానీ ఒక్క విషయం చెప్పాడు మా చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా ఎవరితో మాట్లాడినా ఏం చేసినా విమర్శొద్దు, సామరస్యంగా పోదాం, సామరస్యంగా చేద్దాం, మనం ఒక స్థాయి ఉన్నాం, ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా విమర్శలు వద్దు, గతం వాళ్ళు చేశారు అట్టొద్దు, పరిపాలన అనేది బాగుండాలా గతంగా. కానీ ఎవరు శిక్ష అర్హులో వాళ్ళని శిక్ష అనేది పడిద్ది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఎవరు నారా లోకేష్ గారు ఒకే మాట చెప్పారు, ఎవరైతే తప్పులు చేశారో గవర్నమెంట్లో వాళ్ళని వాళ్ళు చెప్పిన విధంగా గవర్నమెంట్ చూసుకునేది, యంత్రాంగం చూసుకునేది అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, ఎవరు తప్పించుకోరు
తప్పు చేసిన ప్రతి వ్యక్తి. నిన్న చూడండి, నిన్న విషయంలో ఒక సినీ యాక్టర్ విషయంలో ఏం జరిగింది? సునీల్ గున్నే గారు మొత్తం ముగ్గురు సస్పెండ్ చేశారుగా. ఎందుకు చేశారు? అది అంతకుముందు గవర్నమెంట్ పరిపాలనలో లోపం ఉండబట్టే కాబట్టి వాళ్ళు ఈరోజు ఎంతమంది అండి, ఆ పరిపాలన ఏందండి? వాళ్ళ విషయంలో వాళ్ళకి ఇళ్ళకు వాస్తవంగా చదువుకున్న విద్యావంతులు మొత్తం గవర్నమెంట్కి ఒత్తుడై ఒత్తుళ్ళు ఏం చేయలేక వాళ్ళకు లోనై ఈరోజు చేసి వాళ్ళు ఈరోజు సస్పెండ్ అవడం కారణం ఏంది? గవర్నమెంట్ అసమర్థ పరిపాలన, వైసీపీ పరిపాలనలో అంతకుముందు కూడా ఎంతమంది ఐఎస్ఎల్ ఐపీఎస్ఎల్ మొత్తం ఇదయ్యారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దుర్మార్గం పరిపాలనలో ఎంతమంది బలి అయ్యారంటే అందరు చూస్తూ ఉన్నారు. మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, సభ్యులు ఉన్నారు, మొత్తం ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు.